ఏ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని బలీయమైన ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతాం తప్పకుండా. కేంద్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిక కూడా తెలియజేస్తా ఉన్నా, మీరు ప్రజా విరోధంగా పోతున్నారు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు, పేదలకు, రైతులకు, కార్మికులకు, చేనేత కార్మికులకు చివరికి ఉపాధి హామీ కూలీలను నెత్తి నోరుగొట్టే కార్యక్రమం కూడా చేస్తున్నారు. మీరు మీకు ఇష్టం లేదా పథకం నాకు తెలుసు. పాత ప్రభుత్వాలు పెట్టినటువంటి సంక్షేమ నిర్ణయాలను, చిహ్నాలను చెరిపివేసేటువంటి ఒక కుటిల ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు వ్యవసాయానికి అనుసంధానం చేయమని ఇదే నీతి ఆయోగ్ మీటింగ్లలో కోరిన నేను, బోలెడని ఉత్తరాలు కూడా రాసినాం. సో ఆ నీతి ఆయోగ్ మీటింగ్లో వచ్చిగా 4 నిమిషాలు మాట్లాడి నిరర్థకమైనటువంటి సమావేశంలో నేను పార్టిసిపేట్ కాదలుచుకోలేదు. ఏదో హాస్యాస్పదంగా జోకులు మాట్లాడి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి, ఏదో కేసీఆర్ రెండు సొలు పురాణం తిట్టి దీంతో పబ్బం గడుపుకోవడం అంటే కాదు. ఆల్ దిస్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ బై ద మీడియా. ఎస్, ఇది ఉంటుంది రికార్డులో, ఎక్కడికి పోతుంది? బట్టిగానే పోతుందా? ఈ పొయ్యే యుగమా? ఈ మాటలు నా మాటలన్నీ వ్యర్థంగానే పోతాయా? ఉండయా రికార్డులలో? ఉంటాయి కదా. కాబట్టి మీ నుంచి మేము పరివర్తన ఆశిస్తున్నాం. మీరు కార్పొరేట్ గద్దలకు కాదు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పానంటే, మీరు ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు డంబాచారాలు. 2G స్పెక్ట్రంలో పెద్ద అన్యాయం జరిగినట్టు మీరు ఏదో పెద్ద ఓ పెడబొబ్బలు పెట్టారు ఆ రోజు. ఇలా 5G స్పెక్ట్రం ఏందండి? 5 లక్షల కోట్లకు ఎస్టిమేట్ అయితే 150 కోట్లు వస్తుంది. దీని అనుకున్న మతలం ఏంది? కుంభకోణం ఏంది? ఎక్కడి పోయినాయి అంచనాలు? మరి ఆ రోజు 2G స్పెక్ట్రం మీద చాలా పెద్దగా మాట్లాడిండే, ఇవాళ ఏం సమాధానం చెప్తారు? ఇతరుల మీద నిపం మోపడం, బట్టగాల్చి మీద వేయడం చాలా సులభం, కానీ మీరు దీన్ని తప్పించుకోగలుగుతారా? ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే, అధికార పార్టీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడతాడు డైరెక్ట్గా. మొత్తం భారతదేశంలో అతి త్వరలోనే ఏకస్వామ్య పార్టీ ఉంటుంది, ఒకటే ఒక పార్టీ ఉంటుంది, కడమేని మింగేస్తాం ఓపెన్గా. ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం? ఇదేనా టీమిండియా? ఈజ్ ఇట్ టీమిండియా? ఇస్ దిస్ వాట్ ఈస్ కోఆపరేటివ్ ఫెడరలిజం? చాలా దుఃఖంతో చెప్తున్నాను నేను ఈ మాట. ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదు. ఏదో 44 రోజులు పెద్ద ఇష్యూ, నాకు అర్థం కాదు. టెంపరీ ఫేజ్ కదా. చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇరణ్య కశిపులు అంటూ కూడా, అయ్యే నేనే దేవుని, దేవుని అంటూ లేనిలే నన్నే మొక్కాలి మొక్కే ఉంటాను, పొట్టు పొట్టు అయిండు. ఏమైంది చివరి ఫలితం? ఏమి చాలా దారుణమైన పరిస్థితులు. చివరికి ఎక్కడికి వచ్చిందండి? ప్రజాస్వామ్యాన్ని కంప్లీట్గా కాలరాస్తూ రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలను మొత్తం నాశనం చేస్తూ జేబు సంస్థలాగా వాడుకుంటూ ఏం చేస్తున్నారు ఈరోజు? ఇవే రేపు మిమ్మల్ని కూడా కబలిస్తాయి కదా. డెఫినెట్గా కబలిస్తే ఎందుకు ఉంటాయండి? క్రియకు ప్రతిక్రియ ఉంటుంది కదా గ్యారంటీగా. ఏం జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం నుండే పెద్దలు, కేంద్రాన్ని పాలించేవాళ్ళు ఏం మాట్లాడతారండి? ఏకనాథ్ షిండేలను సృష్టిస్తారా? బెంగాళూరు బెంగాల్లో ప్రకటిస్తాడు ఏకనాథ్ షిండే వస్తాడని, తెలంగాణడు తెలంగాణ ప్రకటిస్తాడు, తమిళనాడు తమిళనాడులో ప్రకటిస్తాడు. ఇవన్నీ ఎవరి ప్రోత్సాహంతో జరుగుతున్నాయండి? ఏం తమాషా ఉందా? ఇంత అహంకారమా? ఎందుకు ఈ అహంకారం నాకు అర్థం కాదు. దీన్నే సమాఖ్య స్ఫూర్తి అంటారా? ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే? ఎస్, లెట్ ద కంట్రీ థింక్, లెట్ ద పీపుల్ డిసైడ్. ప్రజలు ఆలోచించాలి.
ఇంత నిర్లక్ష్య వైఖరింది ప్రజలంటే, ప్రజా సంఘాలంటే. రైతులు 13 నెలల పాటు ఉద్యమం చేసినారు, మాదే తప్పు అని క్షమాపణ చెప్పి మీరు చట్టాలు విరమించుకున్నారు, వెంటనే పరిష్కారం చూపుతామన్నారు. 2 రోజులైందండి కథం. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు అయిపోయినాయి, వాడాటు వీడిటు అంతేనా? కనీస మద్దతు ధర మీద ముచ్చట్లేదు, రైతు సంఘాలను పిలిచింది లేదు. అంటే ఏ రోడ్డు కాడ ఆ పాట పాడి తప్పించుకొని తర్వాత మాట్లాడితే మిమ్మల్ని జైల్లేస్తాం, మిమ్మల్ని నచ్చేస్తాం, మిమ్మల్ని ఇచ్చేస్తాం, ఇదేనా? ఇదేనా అవలంబించే విధానం? కొంతమంది రైతులు అడ్డం వస్తే వాళ్ళని కార్ల మీద ఎక్కించి కార్లు దొక్కించి చంపేస్తాం, ఇదేం పద్ధతి అండి? పన్నుల విధింపులో కనీసం దేని మీద విధించాలి, దేని మీద విధించద్దు, నీతి ఆయోగ్లో చర్చ చేస్తారా? ప్రజలకు భరించే శక్తి ఉందా లేదా ఆలోచన చేస్తారా? ఇవాళ అడుగుతారా? అవి ఏమేం విధించారో మనల్ని లిస్ట్ ఒకసారి చూసినా కానీ బయటపడడానికి కూడా తెలుస్తాను. పాల మీద పన్ను, చచ్చిపోతే పన్ను, శ్మశానానికి పన్ను, చివరికి దాని పేరేందో డాన్స్. అది గుజరాత్లో నేతలు డాన్స్ గర్భా గర్భా అని డాన్స్ చేస్తే కూడా పన్నాడు. మీరే రాసారు పేపర్ వాళ్ళు, మేము పేపర్లో చూసాం. ఇదా ఇది సహకార స్ఫూర్తి అంటారా దీన్ని? ఇదేనా టీమిండియా అంటే? ఈ కారణాల వల్ల నేను బహిష్కరిస్తా ఉన్నా. అట్లీస్ట్ ఈ ప్రొటెస్ట్ రూపంలోనన్నా, ఈ బహిష్కరణ రూపంలోనన్నా మా మనసులన్న మాట స్పష్టంగా చెప్తే, దేశంలో మెజార్టీ ప్రజలు ఏమనుకుంటారో చెప్తే, కనీసం ప్రధానమంత్రి ఇప్పటికైనా కానీ తన బుద్ధి మార్చుకుంటాడని, దేశానికి ఉపయోగపడే 4 మంచి పనులు చేస్తారని ఆశించి ఈ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇది ఆశామాసి కాదు, తమాషా కాదు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన పద్ధతిలో కొద్దిగా పరివర్తన రావాలని మేము కోరుతా ఉన్నాం. దిస్ ప్రొటెస్ట్ ఇస్ ఎయిమ్డ్ ఫర్ దట్. ఏ దేశంలో ఎక్కడన్నా జాతి పిత అని పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తిని, అహింసా మార్గంలో స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తిని అవమానం చేస్తారండి? ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? ఏ దేశంలోనైనా బాల చరిత్రను వాళ్ళే మలినం చేసుకుంటారా? ఇంత దుర్మార్గమైన సమాజమైనా, ఏమైనా ఆటవిక సమాజమా? ఇంత అనాగరికతన, ఇంత ఇంత అసహించుకునే, ప్రజలు అసహించుకునే స్థాయి ఎందుకు తెచ్చుకోవాలా? మహాత్మా గాంధీని పూజించే వాళ్ళు, గాంధీ అంశం అని చెప్పుకొని గర్వపడే వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. బీజేపీకి సంబంధించిన అనేక వింగ్స్ గాంధీ గారిని దూషించి, ఇష్టం వచ్చినట్టు దూషించి, ప్రధానమంత్రి గారేమో నీతి ఆయోగ్ లోగో మీదనేమో గాంధీ గారి అద్దాలు పెడతారు, బీజేపీ సంఘాలని పోయేమో గాంధీ గారిని తుపాకులు పెట్టి కాల్చుకుంటా, ఇష్టం వచ్చిన ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా. దుర్మార్గమైనటువంటి గాంధీ గారికి లేనటువంటి అవలక్షాలను అంటగట్టుకుంటా. ఇదేనాది ఏ దేశంలో ఉంటుందండి? ఇక్కడ ఉంటుందా మొత్తం యావత్ ప్రపంచంలో? అని డ్రామా కోసం, ప్రజల్ని ఏమార్చడం కోసం సందర్భోచిత థియేటర్లు అటు మాటలు మాట్లాడడం, చాలా కర్కశంగా క్రూరంగా ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచి, ఇప్పుడు మళ్ళీ కొత్త దుకాణం మొదలుపెట్టారు, ఉచితాలు పనిచేయనట్టు. ఏంటి ఉచితాలంటే నాకు అర్థం కాదు. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ ఇస్తే ఉచితమా? రైతాంగం బాధలో ఉన్నదని చెప్పి వాళ్ళకింత రైతు బంధు, ఒక గుంట ఉన్న రైతు చచ్చిపోతే, ఎకరం ఉన్న రైతు చచ్చిపోతే ఆ కొంప బజార్లో పడుతుందనో, వాళ్ళకింత ఫ్రీ కరెంట్ ఇచ్చి రైతు బీమా సదుపాయం కల్పిస్తే అది ఉచితమా? ఫ్రీ బీసా? ఏంటి ఉచితాలేంటి, అనుచితాలేంటి? ఏం జరుగుతుంది దేశంలో? ఉచితాలు బంద్ చేయాలి, మరి ఎన్పిఐలు ఎందుకు ఇస్తాను? వాట్ ఈజ్ ఎన్పిఐ ఎగ్జాక్ట్లీ? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎన్పిఐ? లెట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫైన్, టెల్ ద నేషన్. ఐఎమ్ డిమాండింగ్. ఎంత ఉండనా నాకు అర్థం కాదు. అదేది కాగితం అది.
కమిటీ.